హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సాఫ్ట్వేర్ కోడలు సనుగుడు అత్త అత్త భద్రమ్మ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది కోడల్ని కాఫీ తెమ్మన్న సంగతి గుర్తొస్తోంది అప్పుడనగా కాఫీ తెమ్మని చెప్పాను ఎప్పటికి పెట్టలేదు నాలుగు చివాట్లు పెడితే అదే లైన్లోకి వస్తుంది ఉండు దీని సంగతి చెప్తాను అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది భద్రమ్మ అప్పటికే కోడలు శ్వేత సెల్ ఫోన్లో ఉప్పెన సినిమాలోని నీ కళ్ళు నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం అనే పాట చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శ్వేత అది చూసిన అత్త భద్రమ్మకి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది ఏం చేస్తున్నావే అని గట్టిగా అడుగుతుంది ఉల్లిపాయలు అత్తయ్యా అని శ్వేత అమాయకంగా సమాధానమిస్తోంది చేతలో సల్లొంది అంటూ భద్రమ్మ కళ్ళెర్రజేసి చూస్తుంది అంటే అత్తయ్య అది అది ఉల్లిపాయ కోయడం ఎలా అని దొండకాయ దొండగాయ గారు చెప్తుంటేనూ చూస్తున్నా కావాలంటే మీరు చూడండి అత్తయ్యా సెల్ ఫోన్లో ఉల్లిపాయలు కోయడం చూసే కోడలు నువ్వేం కోడలు వే నువ్వు చెప్పే సోది వినడానికి నేనేమైనా పిచ్చిదాననుకున్నావా నా ఆట అత్తరి తా ఆట తేస్తా నీ పుట్టింట్లో వేసే ఆషాలు నా దగ్గర వేయకో అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చేసరికి కోడలు శ్వేత గుడ్లు తేలేసి చూస్తుంది ఏంటే గుడ్లు మిఠకరిస్తునో పీకేస్తా ఎంతకు ముందు కూడా నీ చేతిలో సెల్ ఫోన్ని చాలాసార్లు చూశాను ఇప్పుడే చెబుదాం అనుకున్నా సమయం కోసం చూసా ఇంకొకసారి నీ చేతిలో గాని నీ పక్కన కానీ నీ ఎదురుగా కానీ సెల్ ఫోన్ కనిపించిందో చేతులు విరిచేస్తా అని శివాలెత్తిపోతున్న భద్రమ్మని చూసి ఓసేయ్ భద్రం భద్రమే ఏమైందే ఇంత రాత్రి వేళ రంకిలేస్తున్నావు అని సుబ్బారావు అడుగుతాడు లేకపోతే చిరంజీవి గారి మేనల్లుడిది ఉప్పె నా సినిమా చూస్తూ ఉల్లిపాయలు కోస్తుందని నా అబద్ధం చెబుతుందా అది ఎవరే ఇంకెవరో కోడలు కోడలా ఇంకా పుట్టింటి నుంచి రాలేదు కదా నా కళ్ళలోకి వచ్చిందిలేండి అంటూ జరిగిన కళ్ళకు కట్టినట్టు చెప్తోంది భద్రమ్మ రాని కోడలు కోసం ఇంత రాద్ధాంతం అవసరమా చెప్పు అని సుబ్బారావు అంటాడు భలేవారే ఇప్పటినుంచే మన చెప్పు చేతలో పెట్టుకోవాలి లేకపోతే బయట నుంచి వచ్చిన కోడలే కాదు ఇంట్లో ఉన్న కొడుకు కూడా మనకు కాకుండా పోతాడు అని భద్రమ్మ గొప్ప సలహా ఇస్తున్న దానిలో చెప్తోంది సరే భద్రం జర భద్రంగా ఉండు నువ్వు కోడలు కలలో ఫోన్ చేస్తేనే ఒంటి మీద ఎగుస్తున్నావు మన కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిత్యం ల్యాప్టాప్తో సావాసం చెయ్యాలి మరీ ఎక్కువ కళలు గనకు దెబ్బయిపోతావు ఏం మనిషి అండి మీరు రాక రాక కోడలు వస్తుంటే గ్రూప్లో పెట్టుకో అంటో మానేసి డబ్బాయిపోతావు దెబ్బయిపోతా అని భయపడతారే భయపడుకోండి ఇంకా నేను కోడలను కొట్టినట్టు కలలు కనాలి అంటూ భద్రమ్మ ముసుగేసుకుని పడుకుంటుంది ఇంకా అప్పుడు సుబ్బారావు తనలో తాను ఇలా అనుకుంటాడు ఏంటో ఈ ప్రపంచంలో అన్నీ మారుతున్నాయి ఇలాంటి అత్తల మైండ్ సెట్ స్థాప్ ఇక ఎప్పుడెప్పుడు అని భద్రమ్మ కలగంటున్న టైం రానే వస్తోంది కోడలు వస్తుందన్న కబురుస్తోంది కొడుకు వెంటబెట్టుకు వచ్చే కోడలి కోసం భర్త సుబ్బారావుతో సహా గుమ్మం దగ్గర కాపుగాస్తోంది దూరంగా కోడలు వస్తున్న దృశ్యం చూస్తుంది సుబ్బారావు తన భార్య భద్రంతో ఇలా అంటాడు భద్రావతి ఊపిరి పీల్చుకో నీ కోడలొచ్చింది అంటూ భద్ర మనసులో ఆశలు రేకెత్తిస్తాడు భద్రమ్మ లోపల గంభీరంగా ఉన్న చిన్న స్మైలిస్తోంది మావయ్యా బాగున్నానమ్మా ఇక అత్త భద్రమ్మ వైపు చూసి బావున్నారా అత్తయ్య అంటుంది శ్వేత దానికి భద్రమ్మ ఏదో అలా ఉన్నాన్లే అమ్మా అంటుంది దీర్ఘం తీసుకుంటూ చూస్తుంటే తెలుస్తుందిలే అత్తయ్యా కొంచెం తగ్గితే మీకే కాదు మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ మాటకి భద్రమ్మకి కోపం అంటుతుంది మామ సుబ్బారావు నవ్వొచ్చి నవ్వుతూ ఉంటాడు సర్లే స్నానం చేసొస్తే మనం వంట పని మొదలు పెడదాం అని భద్రమ్మ అంటుంది ఇక అప్పుడే శ్వేత పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ టీం లీడర్ ఫోన్ చేస్తాడు నాన్ స్టాప్గా అరగంట పాటు మాట్లాడుతూనే ఉంటుంది శ్వేత దాంతో అత్త భద్రమ్మ ఆకలి ఆపుకోలేక ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్న కోడల్ని ఆపలేక చచ్చినట్టు తానే టిఫిన్ తయారు చేసుకుంటుంది ఇక డైనింగ్ టేబుల్ మీద అవన్నీ సర్దుతూ ఇది నా కొండు పెడుతుంది అనుకుంటే దేనికే నేను వండు పెడుతున్నానే సర్లే వచ్చిన వెంటనే పని చెప్తే సీరియల్ అత్తననుకుంటారు మధ్యాహ్నం నుంచి మాత్రం మా నాట మొదలు పెట్టాల్సిందే అని భద్రమ్మ అనుకుంటుంది ఇక అప్పుడు టైం ఉదయం పదకొండు అవుతుంది శ్వేత అప్పటికే తన టీం లీడర్ ఇచ్చిన వర్క్లో మునిగిపోతుంది కోడలా ఇలా వస్తావా ఒక్క నిమిషం అత్తయ్యా అరగంట తర్వాత అత్త భద్రమ్మ మళ్ళీ వచ్చి కోడల్ని మరోసారి పిలుస్తోంది ఒక్క నిమిషం అత్తయ్యా అని శ్వేత మళ్ళీ అదే ఇస్తుంది ఇలా అరగంటకోసారి కోడలు గదికి బయటికి అత్త భద్రమ్మ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఇక రెండో రోజైనా తన పంతను నెగ్గించుకుందామనే ప్రయత్నంలో అత్త భద్రమ్మ శ్వేతను పిలుస్తోంది మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ ఈసారి టీం లీడర్తో శ్వేత ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అలా టైం గడుస్తూ ఉంటుంది ఉంటుందిగాని కోడలతో పని చేపిద్దామనే అత్త ఆశయం మాత్రం నెరవేరదు అలా గంటలే కాదు రోజులు కూడా గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఉండబట్టలేక ఆఫీస్ నుంచి వచ్చిన కొడుకు ని నిలదీస్తోంది అరే ఆగు అసలేవనుకుంటుందిరా నీ పెళ్ళ అడిగొస్తానమ్మా ఏడ్చావులే ఎర్రిసచ్చినోడా ఇరవై నాలుగు గంటలు చేతిలో దిక్కుమాలిన పళ్ళం పట్టుకుని తిరుగుతుందంట్రా నీ పెళ్ళ అయ్యో అది పల్లెం కాదే అమ్మా దాన్ని ల్యాప్టాప్ అంటారు ఏదో ఒకట్లే నా పెండాకూడు అయ్యో అత్తగారు ఒక్కతే పని చేయలేక కష్టపడుతుందే కసాయం చేద్దామనుందా నీ పెళ్ళానికి అయ్యో అమ్మా అది చేసేది కూడా పని అది కూడా మనకేనమ్మా ఏం పని రా నే బొంద పని అది బొంద పని కాదే దాన్ని వర్క్ ఫ్రం హోం అంటారు అంటే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి దగ్గర ఉండే పని చేయడం అన్నమాట మరి ఇంట్లో ఎవరు పని చేస్తాడు దాని బాబా కాదు మా బాబు అని టక్కుని సమాధానమిస్తాడు సంతోష్ ఒక రోజు రెండు రోజులు రోజులంటే చేస్తారా రోజు చేయాలంటే మా తరమా అది ఈ తరం ఇల్లాలే అమ్మా నోర్మే దాన్ని కాదసలు ముందు నిన్ననాలే నా మాట వినవే అమ్మా అది నాతో కాపురమే చేయట్లేదు నీకు పనేం చేస్తుంది చెప్పు పని చేసే పెళ్లాన్ని తెస్తావనుకుంటే అన్నీ జయించే పెళ్ళాన్ని తెచ్చావు నేను లవ్ మాత్రమే చేశాను నువ్వు నువ్వేకంగా నాకు పెళ్ళి చేసావు తప్పదమ్మా అని సంతోష్ వాళ్ళమ్మకి సర్ది చెప్తాడు అయితే ఇప్పుడు ఎలా రా అంటూ ఆక్రోషిస్తోంది భద్రమ్మ చేసేదే ఉంది తలో చెయ్యి వేయడమే అంటాడు వస్తూనే తండ్రి సుబ్బారావు ఏంటి కోడలు వచ్చిన తర్వాత కూడా నేను పని చెయ్యాలా కోడలు వచ్చిన తర్వాత పని చెయ్యాలా కాదు కోడలు వచ్చిన తర్వాతే చెయ్యాలి అమ్మా నాన్న ట్యూన్ అయిపోయాడే యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశాను రా అబ్బాయి టిఫిన్ నేను ప్రిపేర్ చేస్తాను అన్నం అది ప్రిపేర్ చేస్తుంది మరి అంట్లెవరు చేస్తారు నాన్న ఇంకెవరో నువ్వే ఆస్తులు పంచే తండ్రిని చూశాను మొట్టమొదటిసారి అంట్లు పంచే తండ్రిని నిన్నే చూస్తున్నా ఇక తండ్రి కొడుకుల్ని చూసి అత్త భద్రమ్మ కర్మ అనుకుంటూ తల బాదుకుంటుంది ఆ ఎందుకో తన మొబైల్ మర్చిపోయి భర్తతో బయటికెళ్తుంది సరిగ్గా అప్పుడే ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ టీం లీడర్ ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ ఎత్తి టీం లీడర్ని ఇష్టం వచ్చినట్టుగా దిడుతోంది భద్రమ్మ నిజడిపోను నిమ్మోహాను నీ కట్ట ఆ దెబ్బకి వాడి చెవులు వాచిపోతాయి అయినా నన్ను తిడతారేంటండి సాఫ్ట్వేర్ వర్క్ చేసేది మీ కోడలు సంపాదించేది మీ కోడలు ఏం ఇవ్వటం ఏంటి మీకు ఆ ఇస్తోందిరా మాసిపోయిన బట్టలో తిని పడేసిన గిన్నెలు ఇస్తుందిరా మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే నిన్ను పాతి పెడతాను చాపాతి మొహం వెదవా అంటూ వార్నింగ్ ఇస్తుంది భద్రమ్మ ఆ విషయం అటు ఇటు తిరిగి చివరకు శ్వేత మీదకు కంప్లైంట్ రూపంలో వస్తుంది ఇల్లంతా నిద్రపోతూ ఉంటుంది కాని భద్రమ్మకు నిద్రపట్టదు కళ్ళు మూసినా తెరిచినా గోడలి ఆలోచనలే పక్కనే పడుకున్న భర్తని కొంపలు మునిగినట్టుగా లేపుతోంది భద్రమ్మ యావండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చదవాలండి హరే భారీ నుంచి ఎప్పుడూ వినని వినకూడని మాట అంటూ ఉన్నపాటుగా కుప్పకూలిపోతాడు సుబ్బారావు అంత పెద్ద శబ్దం రావటంతో సంతోష్ ఉలిక్కిపడి లేచి అమ్మా నాన్న నిద్రపోతున్న గదిలోకి పరుగుదీస్తాడు ఏంటి ఏం జరిగింది నాన్నా ఏమైంది అమ్మా నాన్నెందుకలా పడిపోయాడు కొట్టావా తిట్టావా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అన్నాన్రా అంతే ఈ వయసులో నువ్వు సౌండ్ ఇంజనీర్ అవడం తప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేవు అంటూ కుప్పగూల్తాడు కొడుకు సంతోష్ కూడా ఇక వెంటే వచ్చిన కోడలు ఏవండి అని పెద్దగా అరుస్తుంది ఆలస్యం ఎందుకని అత్తగారు కూడా భర్త సుబ్బారావు కోసం ఏవండి అని అరుస్తుంది ఇక కోడలు అరుపులకి తండ్రి కొడుకులిద్దరూ నీళ్లు చల్లకుండానే పైకి లేచి కూర్చుంటారు భద్రమ్మ తీసుకున్న హార్డ్వేర్ నిర్ణయంతో కుప్పకూలిపోయిన సుబ్బారావు ఆమె సాఫ్ట్వేర్ సరిచేయకపోతే లాభం లేదనుకుంటాడు ఓసే భద్రం ఏంటే ఇది పాడెక్కే వయసులో ఈ పాడు ఆలోచనలేంటి కోడల మీద ఎంత పెత్తనం చేద్దాం అనుకుంటే మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా అసలు ఈ సమంజసమేనా ఇదిగో చూడు ఒకప్పుడు ఇంటి పని చేస్తేనే ఆడది మరిప్పుడు అన్నిట్లోనూ ఆడది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం అంటే మాటలు అనుకుంటున్నావా నువ్వు చెప్పింది విని ఇచ్చిన అంట్లు దొంగితే జీవితం వంటగదిలోనే గడిచిపోతుంది అదే మన వాడితో కలిసి ఉద్యోగం చేస్తే మన కుటుంబ జీవితం బాగుంటుంది ఎంతసేపు సాధించటం కాదు కోడలు సాధించిన విజయాన్ని కూడా ఆనందించాలి కాలంతో పాటు మనం కూడా మారాలి అర్థం చేసుకో కాస్త ప్రశాంతంగా ఉండడం నేర్చుకో అని సుబ్బారావు హితబోధ చేస్తాడు సుబ్బారావు చెప్పిన ఈ మాటలతో భద్రమ్మలోనే కాదు కోడలు శ్వేతలో కూడా మార్పు వచ్చినట్టే కనిపిస్తుంది సంతోష శ్వేతలిద్దరూ తమ గదిలోకి వెళ్తారు ఇక భద్రమ్మ అపరాధ భావంతో మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటుంది చిత్రంగా కళ్ళు మూసుకున్న మరో నిమిషంలోనే గురక సౌండ్ వినిపిస్తోంది భద్రమ్మ నుంచి చాలా కాలం నుంచి మిస్ అవుతున్న ఈ సౌండు సుబ్బారావుని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్